సార్, కరుణ్ కుమార్ గారు, మీరు దీవార్ సినిమాలో కనుక అమితాబ్ బచ్చన్ గారిని కనుక చూస్తే సేమ్ గెటప్ సినిమాకి సంబంధించి డాన్స్ స్టైల్లోనే ఉంది. అది కూడా ఒక డాన్స్ స్టైల్ మూవీ. అమితాబ్ బచ్చన్ గారి గెటప్లో ఏమైతే షేడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఒకవేళ అటువంటి సినిమాకి సంబంధించి ఏమన్నా తీసుకున్నారా? సార్, ఏదైనా సరే మనం చిన్నప్పటి నుండి పెరుగుతున్నప్పుడు మనం చూసిన సినిమాల ప్రభావం ఉంటుంది కదా సార్. ఖచ్చితంగా ఉండుండొచ్చు, ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటే ఉండొచ్చు. కానీ ఈ క్యారెక్టర్ యాక్చువల్గా ఒక మార్కెట్లో కూలీ అన్నప్పుడు 50s 60s ఆసీల్ సిస్టమ్ అని ఒకటి ఉండేది వైజాగ్లో. సో సైకిల్కి కూడా లైసెన్స్ ఉండేది ఓకే అప్పట్లో. సో సైకిల్కి లైసెన్స్ ఉండేది, సైకిల్కి టోల్గేట్ ఉండేది, ఎడ్లబళ్ళకు టోల్గేట్ ఉండేది, కూలీ బిళ్ళ ఇవన్నీ కూడా మనకున్నవే సార్. అంటే నేషనల్ వైడ్గా ఉన్నది. ఆయన హైట్ వలన కానీ ఆ కటౌట్ వలన కానీ అమితాబ్ బచ్చన్ గారి దగ్గరగా మీకు కనిపించి ఉంటే డెఫినెట్లీ నేను అది కాంప్లిమెంట్గా తీసుకుంటున్నాను. మీనాక్షి గారు, కంగ్రాచ్యులేషన్స్ అండి. నేను లక్కీ భాస్కర్తోనే నెక్స్ట్ లెవెల్లో చూపించారు మిమ్మల్ని. ఎంత బాగున్నారు ఒక మిడిల్ క్లాస్ వైఫ్గా. మీ హీరోలందరూ ఎందుకు మేడం డబ్బు కోసమే తిరుగుతున్నారు? లక్కీ భాస్కర్లో కూడా అలాంటి కాంటెంటే ఉండింది. డబ్బు వ్యాపకం అయి ఉండాలి కానీ వ్యసనం అయి ఉండకూడదు అనేది. అవును సార్, థ్యాంక్ యూ అండి. అది చాలా సంతోషంగా ఉంది దట్ ది ఆడియన్సెస్ ఆర్ రిసీవింగ్ లక్కీ భాస్కర్ సో వెల్. అండ్ మట్కా గురించి చెప్పాలంటే ఐ థింక్ ఇది ప్యూర్ కోయిన్సిడెన్స్ నాకు అసలు. బట్ కానీ రెండు ఫిల్మ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ from each other and different timelines lo they are based and storyline the treatment kuda idi chala different ga undi and I think point okate kani story vere manushya life story vere. So I think audiences ki oka kotha experience definite ga matka tho experience chestundi for sure. And I think నేను చాలా లక్కీ, ఎందుకంటే ఐ గాట్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అన్ అమేజింగ్ ప్రాజెక్ట్. లక్కీ భాస్కర్ కూడా, మట్కా కూడా, ఐ థింక్ ఇట్ ఈస్ డ్రీమ్ ఫర్ ఎవ్రీ యాక్టర్ టు బీ గెటింగ్ గుడ్ రోల్స్. అండ్ ఈ మూవీలో కూడా ఒక మంచి రోల్ ఉంది అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఆపర్చునిటీ. వరుణ్ గారు మీ లుక్తో, హాయ్ అండి. మీ లుక్తో స్టన్ చేశారు అండ్ టీజర్ ట్రైలర్ లుక్స్ గుడ్. టీజర్ ట్రైలర్లో చూస్తుంటే చాలా వేరియేషన్స్ కనబడుతున్నాయి మీ క్యారెక్టర్లో. ఎలాంటి డిఫరెంట్ వేరియేషన్స్ ఉండబోతున్నాయి? ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఈ క్యారెక్టర్ మీకు? అంటే నాకు చెప్పినట్టు ఇదొక వాసు అనే ఒక క్యారెక్టర్ కథ ఇది. తన జర్నీ ఒక 1958లో తను ఒక చిన్న పిల్లోడిగా బర్మా నుంచి ఒక రెఫ్యూజీగా వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి తను ఎలాగ ఒక్కొక్క మెట్టెత్తుకుంటూ ఒక మట్కా కింగ్గా మారడం అనేది కథ. సో డెఫినెట్గా యూనో ప్రతి ఒక్కరం వయసులో, నేను ఒక 20 ఏళ్ళలో ఉన్నప్పుడు మన బాడీలో ఒక రకమైన చురుకు ఉంటుంది, ఒక స్పీడ్ ఉంటుంది. సో ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు కొంచెం తగ్గుతుంది, కొంచెం నెమ్మది పడతాం అండ్ కొంచెం ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటాం, ఏది తప్పు ఏది కా తెలుసుకుంటూ ఉంటాం. బట్ ఆ కైండ్ ఆఫ్ వేరియేషన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్కి కొంచెం పెంచుకుంటూ తన లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాడు, ఆకలి మీద ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాడు. సో ఆ డిఫరెన్స్, ఆ వేరియేషన్ డెఫినెట్గా స్క్రిప్ట్లో, క్యారెక్టర్ డిజైన్లో డైరెక్టర్ గారు బాగా ఆన్ పేపర్ పెట్టారు దాన్ని. అండ్ దానికి మేము చాలా వర్క్షాప్స్ చేసాం. అంటే డిఫరెన్స్ తెలియాలి అంటే ఒక 25 ఇయర్ జర్నీ మనం ఒక 2 గంటలు 2.5 గంటల్లో చూపిస్తున్నప్పుడు మాకు చాలా తక్కువ స్పేస్ దొరుకుతుంది ఈచ్ టైం స్టేజ్ మీద చూపించడానికి. బట్ అది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండాలని చెప్పి డబ్బింగ్ విషయం దగ్గర కానీ, అప్పుడు ఓల్డ్ గెటప్ దగ్గరకు వచ్చినప్పటికీ వాయిస్ కొంచెం ట్రాన్స్ఫర్మేషన్లో ఉండి డబ్బింగ్ చెప్పడం ఇవన్నీ మేము ప్రయత్నించాం. అది అందరికి నచ్చిందని అనుకుంటున్నాం మేము. వరుణ్ గారు సార్, అంటే మీ జర్నీ చూసుకుంటే ఎప్పుడు కొత్త తరహా కథలను ఎంచుకుంటూ సాగింది. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ని మీరు అటెంప్ట్ చేసినప్పుడు కొన్ని కమర్షియల్గా పెద్ద సక్సెస్ అని, కానీ మట్కాకు వచ్చేసాకల్లా అవుట్ అండ్ అవుట్ ఒక కమర్షియల్ ఫార్మేట్ కనిపిస్తుంది. టు వాసు ఒక మట్కా కింగ్ ఎలా ఎదిగాడు అనేది మోస్ట్ కమర్షియల్ ఫార్మేట్లో కరుణ్ కుమార్ గారు చెప్పారు. మీరేమైనా కమర్షియల్ కథలు చేద్దాం అనుకున్నప్పుడు ఈ కథ మీ దగ్గరకు వచ్చిందా, లేకపోతే మీ రెగ్యులర్ పందాలోనే ఈ కథ మీకు చేయడం జరిగింది? అంటే నాకు లాస్ట్ 2 సినిమాల్లో నేను టెక్నికలీ కోవిడ్ ఎండ్ అవుతున్న టైంలోనే ఓకే చేసుకున్న కథలు 2.
ఎక్కడో ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలన్న ఒక ఇన్ఫ్లుయెన్స్ నాకు అది ఓటీటీలు చూడడం వల్ల, లేకపోతే 3 సంవత్సరాలు ఇంట్లో కూర్చోడం వల్ల ఒక రకమైన ఈ జడ్జ్మెంట్ ఉండింది నాకు. బట్ లాస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవ్వకముందే నేను ఈ ఫిల్మ్ని ఫైనలైజ్ చేశాను. అంటే ఎక్కడో నాకు మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా ఉండే రోల్ చేయాలని ఉండింది. అది కదలకొండ గణేష్ తర్వాత నాకు దొరకలేదన్నమాట. లాస్ట్ 2-3 ఫిల్మ్స్ సరిగ్గా ఆడకపోయినా ఎక్కడో ఐ అండర్స్టూడ్ దట్ దే ఆర్ సెగ్మెంటెడ్ ఫిల్మ్స్, ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే పర్టిన్ అయ్యే ఫిల్మ్స్ అని అనిపించింది. బట్ తర్వాత కమర్షియల్గా అంటే కమర్షియల్ అంటే ఆల్ సెక్షన్స్ అందరికీ నచ్చే సినిమా తీయడం, సో మటకా అది అవుతుందని అనిపించింది నాకు. నేను అలాంటి సినిమా కోసం వెయిట్ చేశాను, కానీ ఆయన కరెక్ట్ టైంలో అదే సినిమాతో నా ముందుకు రావడం జరిగింది. కరణ్ కుమార్ అంటే పలాస దగ్గర నుంచి మీ సినిమాలు శ్రీదేవి సోడా సెంటర్ కావచ్చు, కళాపురం కానీ, ఇప్పుడు మట్కా కానీ వెరీ రూటెడ్ స్టోరీస్ని తీసుకోవడం జరుగుతుంది. సో అది మీ పందా అదేనా, లేకపోతే ఈ మట్కా కథకి ఇన్స్పిరేషన్ ఉందన్నారు, ఏమన్నా వాళ్ళు దాన్ని చివరిలో ఏదైనా రివీల్ చేస్తారు ఆ క్యారెక్టర్ని? అంటే రూటెడ్ కథలు చెప్పడం అన్నది నిజంగా, అంటే నేను ఎంచుకున్న పందా రూటెడ్ కథల్లోనే చాలా ఎమోషన్ ఉంటుంది, జీవితం తలక స్ట్రగుల్ ఉంటుంది. నార్మల్గా ఏంటంటే తమిళ సినిమాలు బాగున్నాయి, మలయాళం సినిమాలు బాగున్నాయి, బెంగాల్ సినిమాలు బాగున్నాయి అని మనం చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం రూట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, అక్కడ నుండి చూస్తున్న కథలన్నీ కూడా తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆదరిస్తారు. బట్ మనం ఎందుకు చెప్పట్లేదు అన్న ఏదో ఒక దుగ్ధం ఉంటుంది కదా, దానిలోంచి నేను ఎంచుకున్న పంద అయితే కథలు చెప్పడం. మట్కా విషయానికి వచ్చేటప్పటికీ ఇందులో కథ చెప్పడంతో పాటు అన్ని కమర్షియల్ అంశాలు కలగలిసి చెప్పగలిగే అవకాశం వచ్చింది కాబట్టి ఈ కథని చెప్తున్నాను. ఇంకా క్యారెక్టర్ వరకు చూసుకుంటే ఇది రతన్ ఖత్రి అనే ఒక గ్యాంబ్లర్ తాలూకా స్టోరీ నుండి ఇన్స్పైర్ అయింది, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్. బట్ రతన్ ఖత్రి అనేవాడు వైజాగ్లో పుడితే, వైజాగ్ నుండి బయలుదేరితే, వైజాగ్లో అతని ప్రస్థానం కనుక జరిగితే ఎలా ఉంటుందని ఫిక్షనలైజ్ చేసిన ఒక పూర్తి స్థాయి కమర్షియల్ కథ ఇది. అది సార్ వరుణ్ గారు. సార్ వరుణ్ గారు ఇక్కడ. హలో సార్. గద్దలగండి గణేష్లో మీది ఒక విశ్వరూపమే చూసాం, కానీ ఈ మట్కాకు వచ్చేటప్పటికి మల్టీ లేయర్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ వాసు అనేవాడు మంచోడా చెడ్డోడా? ఈ వాసు క్యారెక్టర్ వాడు ఫైటర్ అండి. అంటే సినిమాలో డైలాగ్ ఉంటుంది, అసలు నేను మంచోడా చెడ్డో అని అడిగితే నువ్వు చెడ్డోడి కాదు మంచోడి కాదు నువ్వు ఫైటర్ని. అంటే ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, మంచి చెడుని కాలే కడుపే నిర్ణయిస్తుంది అని చెప్పి. సో మన పొజిషన్లో ఏ పొజిషన్లో ఉన్నామో, మనకి ఏది అవసరమో, మన అప్పుడు ఫుడ్ కోసం కడుపు కోసం మనం ఏం చేస్తాం అనేది మంచి చెడు అనేది ఎవడు కొలతలు వేయలేడు. అది నీ జీవితంలో నీ షూస్ నువ్వు వేసుకున్నప్పుడు నీకే తెలుస్తుంది. బట్ అలాంటి ఒక మైండ్ సెట్తో ఉండే క్యారెక్టర్ ఈ వాసుది. సో లుక్స్ చూస్తే చాలా బాగున్నాయి. మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. మెగా ఫ్యాన్స్ అందరినీ హ్యాపీ చేసే సినిమా అవుతుందా మట్కా? 100% 100% రజనీ గారు ఒక విషయం మాత్రం నిజంగా నమ్మకంగా ఉన్నాం, బట్ ఇట్ బి నచ్చుతుంది. నేను వెంకట్ సార్, 10 టీవీ. ఇప్పుడు ఈ ట్రైలరు మెగాస్టార్ గారు లాంచ్ చేశారు కదా, ఆయన రియాక్షన్ ఏంటి సార్? చిరంజీవి గారికి నేను ఒక 1 వారం రోజుల ముందే చూపించాను ఆయనకి. అప్పటికి మీరు చెయ్యాలి ఏం చెప్పలేదు, మామూలుగా ఆయనకి ప్రతిదీ ఎలా ఉంది డాడీ బాగుందా బాగాలేదా అడుగుతూ ఉంటాం. ఆయన చూసినప్పుడు మాత్రం ఆయన చాలా మంచి వర్డిక్ట్ ఇచ్చారు, చాలా నచ్చిందని చెప్పారు ఆయనకి. బాగుంది ఎలా ఉంది అంటే మాస్ ఉంది అని నాకు వర్డ్ అన్నారు ఆయన. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద కాంప్లిమెంట్. మీరు పవన్ గారిదేమో తొలి ప్రేమ టైటిల్ వాడారు, ఒకవేళ మెగాస్టార్ గారిది వాడాలంటే ఏ టైటిల్ వాడతారు సార్? పవన్ గారిది తొలి ప్రేమ టైటిల్ వాడారు కదా, మళ్ళీ మెగాస్టార్ గారి సినిమా ఏది టైటిల్ వాడాలనుకుంటారు ఏదన్నా అనుకుంటే? అది వాడేటప్పుడే షేక్ అయ్యాను ఏమవుద్ది అని చెప్పి. బట్ ఎక్కడో చాలా కాన్ఫిడెంట్గా ఆ సినిమాకి చాలా ఆలోచించాం ఏ టైటిల్ అని. అది ఎందుకో చాలా యాప్ట్గా అనిపించింది. అది ఫస్ట్ లవ్, అది వాడికి 3 సార్లు వచ్చే ప్రాబ్లమ్స్, మాకు ఆ పేరు తప్ప వేరేది రాలేదు. బట్ డెఫినెట్గా అది అంత పెద్ద హిట్, బాబాయ్ కల్ట్ ఫిల్మ్, అది పేరు పాడు చేయకూడదు. అట్లీస్ట్ దానికన్నా గొప్పగా ఉండకపోయినా దాని రెస్పెక్ట్ పాడి చేసే విధంగా ఉండకూడదు అని ఆలోచించి 100 సార్లు ఆలోచించే టైటిల్ పెట్టుకున్నాం. ఆ కాన్ఫిడెంట్ లేకపోతే లాస్ట్కి వేరే ఆప్షన్స్ ఉండే వాటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మేము సినిమా చూసిన తర్వాత లేదు ఇట్ విల్ జస్టిఫై అని ఒక నమ్మకంతోనే వీ వెంట్ అహెడ్.
ఈ గ్యాంగ్స్టర్ రోల్కి ఏదైనా సినిమాలు చూశారా గ్యాంగ్స్టర్ క్యారెక్టర్స్ కానీ అట్లా రిఫరెన్స్ ఎట్లా మీ క్యారెక్టర్కి ఎట్లా తీసుకున్నారు? అంటే జనరలీ గ్రోయింగ్ అప్ చాలా సినిమాలు చూసామండి. డిఫరెన్స్ అనేది నేను డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి ఏంటంటే ఇది యూనిక్గా ఉండాలి. నేను అడిగాను ఆయన ఏదైనా చూద్దామా, విల్ ట్రై టు ఏదైనా బాడీ లాంగ్వేజ్ కానీ ఇది ఏదైనా పట్టుకుందాం అంటే లేదండి, విల్ ట్రై టు గెట్ సంథింగ్ ఫ్రెష్ సంథింగ్ న్యూ. సో మీ షూటింగ్ ప్రాసెస్లో కూడా చిన్న 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 న్యూయాన్సెస్, వాడు ఇలా రింగులు తీసుకునే విధానం కానీ, వాడు యూనో షొక్కలు లాక్కునే విధానం, చిన్న చిన్నవి అడాప్ట్ చేసుకుని సినిమా క్యారెక్టర్లో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఆ గ్రోత్ కూడా అది క్యారీ ఫార్వర్డ్ అయింది అనమాట లక్కీగా. అంటే కొన్ని చోట్ల ట్రైలర్ చూసినప్పుడు గాడ్ ఫాదర్లో హీరో టైప్లో కొంచెం స్టైల్ కనిపించింది, దాని రిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ అండి, మాలిం బ్రాండో వచ్చేసిన గాడ్ ఫాదర్ క్యారెక్టర్. రిఫరెన్స్ ఏం లేదండి, బట్ దానికి ఎంతో కొంచెం దగ్గరలో చేయాలని ఒక చిన్న ఆశ ఉంది అంతే. వరుణ్ గారు, యాక్చువల్గా మనిషి ఆరాటం అనాదిగా మనీ అండ్ షీ అండి. అంటే మనీ ఎక్కడ ఉంటుందో షీ అంటే ఆమె కూడా ఉంటుంది. ఈ సినిమాలో మనీకి మీ పక్కన ఉన్న షీ, ఆమెకుండే ఇంపార్టెన్స్ ఏంటి ఈ సినిమాలో? ప్లస్ ఇంకోటి, ఈ మట్కా అనేది అంటే మనం పుట్టకముందు చిన్నప్పుడు ఎక్కువగా నాట్ ఓన్లీ ఉత్తరాంధ్ర అండి, తెలంగాణ సమ్ రీజన్స్ మహారాష్ట్ర చాలా చోట్ల ఈ మట్కా వల్ల చాలామంది జీవితాలు పోయినాయండి. అంటే ఈ గేమ్ గురించి మీకు తెలుసా? ఈ మట్కా గురించి మీరు విన్నారా? దీని క్యారెక్టర్ కోసం ఎలాంటి రీసెర్చ్ చేశారు? ఈ గేమ్ గురించి నేను ఆయన దగ్గర విన్నాను అనమాట, మన డైరెక్టర్ గారి దగ్గర. ఇందాక మీరు ఫస్ట్ చెప్పిన క్వశ్చన్కి అది పాత డైలాగ్ అయినా కూడా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అండ్ వైస్ వర్సా. ఒక స్టడీనెస్ అనేది ఉంటుంది ఈ సినిమాలో. వాసుకి ఎక్కడా లేని దగ్గర మొదలైనప్పుడు తన పక్కన తోడుంటుంది. వాడు జీవితంలో బైక్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కడైనా దారి తప్పుతున్నాడు పక్కకి వెళ్తున్నాడు అంటే కూడా సరిగ్గుండు అని సినిమాలో వాసు గని తిట్టే క్యారెక్టర్ ఉన్నదంటే తందే అనమాట అది. సో వాడు ఎంత పెద్ద తోపైనా పెళ్ళమాట వినాల్సిందే. సో దీంట్లో వాసుగాడైనా వింటాడు మూసుకుని. ఎంత పెద్ద తోపైనా పెళ్ళం మాట వినాల్సిందే అన్నారు కదా, సో లావణ్య గారి మాట మీరు ఎలా వింటారు? అసలు క్వశ్చన్ మరీ, అంటే ఏదో సినిమా విషయం అయితే తప్ప, అంటే లేడీస్ కూడా ఆలోచించి క్వశ్చన్లు వేయాలి. వాళ్ళు ఆలోచించి క్వశ్చన్లు వేస్తే మేము ఆలోచించుకోవడం ఓకే చెప్తాం. సో లావణ్య గారు ఆలోచించి అడుగుతారో నేను కరెక్ట్గా చెప్పి అడిగినప్పుడు నేను ఆలోచించకుండా వింటాను. అయితే మూవీలో ఈ ట్రైలర్లో రెండు డైలాగ్స్ మెయిన్ హైలైట్ అయ్యాయి. కంట్రోల్కి సంబంధించి మగాడు కంట్రోల్లో ఉండాల్సిన మూడు విషయాలు, దాంతోపాటు నేచర్కి సంబంధించి. సో ఎట్లా అనిపించింది ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు కంట్రోల్కి సంబంధించి? యాక్సెప్ట్ చేస్తారు జనం అనిపించిందా? అంటే ఇట్ ఈవెన్ దో ఇట్ ఇస్ లిటిల్ రా దట్ డైలాగ్, దట్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్. అల్టిమేట్ ట్రూత్ అదే అండి. ఎవరికైనా ఇక్కడ నుంచి ఒక ఆశ కానీ, లేకపోతే హార్ట్ దగ్గర కానీ, లేకపోతే ఒక సెక్షువల్ డిజైర్స్ దగ్గర నుంచి కానీ జనాలు తప్పుదోవకెళ్ళి చాలా పెద్ద రాజులు వీళ్ళందరే కుప్పకూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఐ థాట్ ఇట్ ఈస్ డైలాగ్ మేక్ సెన్స్ నాకు యాజ్ అ పర్సన్. నేను అంత రాగా మాట్లాడను, బట్ ఇక్కడికి వచ్చినప్పటికీ అది నేను కాదు వాసు కాబట్టి, నేను ఆయన డైరెక్టర్గా చెప్పింది ఆయన విజన్కి, ఈ డైరెక్టర్ ఈ క్యారెక్టర్ డిజైన్కి ఐ హ్యాడ్ టు ఫాలో దాట్ అండ్ చేసే. ఆ నేచర్ బ్యాలెన్స్ దగ్గరికి వచ్చినప్పటికి నాకు ఒక డౌట్ ఉండింది. ఆయన అడిగాను నేను, సార్ ఇప్పుడు మంచోల వల్ల వర్షాలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి, కానీ చెడ్డోళ్ళలో 10 మంది కడుపులు ఉండడం ఏంటి అని అంటే, ఆయన అన్నారు ఈ క్యారెక్టర్లో వాళ్ళు చేసేది అదే. సో దెర్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ బ్యాలెన్స్ ఇన్ ద ఎకో సిస్టమ్, ఇలాంటి ఈ సొసైటీలో అలాంటి బ్యాలెన్స్ని నమ్మే క్యారెక్టర్ తను. సో ఆ క్యారెక్టర్ చెప్పే డైలాగ్ అది. ఎక్కడ అలాంటి ఎండోర్స్ ఏం చేయట్లేదు, కానీ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ దాట్ దట్ ఇస్ వాట్. ఎప్పటిలాగే మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్, మళ్ళీ ఇంకో డిఫరెంట్ సబ్జెక్ట్ చేయబోతున్నారు. అటు ఇటుగా 10 రోజులు ఉంది రిలీజ్కి, 5 లాంగ్వేజెస్లో రిలీజ్ ఉంది. అసలు ప్రమోషన్స్కి ఎలాబరేట్గా టైం సరిపోతుందా, ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? అంటే ఒకటి, వీఆర్ రన్నింగ్ విత్ టైమ్ అనమాట, బికాజ్ వీఆర్ షూటింగ్ లాట్ ఆఫ్ వర్క్ వాస్ హ్యాపెనింగ్. ఈ 5 లాంగ్వేజెస్లో ఎక్కడ ఏదవుతుంది అనేది ఈయనకి బాగా తెలుసు నాకన్నా. బట్ మేము ఇప్పుడు నిన్నే మేము ఒక ఈవెంట్ మన ప్రమోషన్ స్టార్ట్ చేసాం, ఈరోజు చేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఎవ్రీడే నెక్స్ట్ 15 డేస్ వీ హ్యావ్ అ ప్లాన్. We're flying to Bombay, we're flying to Chennai and all of this also. But 5 languages lo simultaneous release that exactly aa details ne inka adagaledu, nen dubbing lo busy ga unde adi meer cheppali. Munduga media mitrulandarki namaskaram, thank you.
మెగా ఫ్యాన్స్, వరుణ్ బాబు ఫ్యాన్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆల్. సార్, డెఫినెట్లీ నేను పాన్ ఇండియా అని చెప్పను, బట్ డెఫినెట్లీ మట్క, ఇంతకుముందు వారు అడిగిన ఒక క్వశ్చన్కి, మట్క అనే గేమ్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రతి ఒక్కరు ఆడే ఆట ఇది. బాంబే బేస్డ్ స్టోరీ యాజ్ డైరెక్టర్ గారు చెప్పినట్టు. సో మట్క అనేది మేము లాస్ట్ టైం కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ అని వెంటు ముంబై, అక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు అన్నారు, సార్ ఇది పాన్ ఇండియా చేయొచ్చు, మట్క అనేది మీ దగ్గర వర్డ్ కాదు మా వర్డ్ అని చెప్పినప్పుడు మాకు ఒక ఐడియా వచ్చి, ఎట్లా నాలుగు చేస్తున్నాం కదా హిందీ కూడా గట్టిగా చేద్దామని, హిందీ థియరిటికల్ ప్లానింగ్ కొద్దిగా గట్టిగానే చేస్తున్నామండి. సార్, ఇందాక వరుణ్ తేజ్ గారు అన్నారు, యాక్చువల్లీ అదే క్వశ్చన్ నాకు డౌట్ వచ్చింది. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ డైలాగ్, నీలాంటి వాళ్ళ వల్ల వర్షాలు పడతాయి పంటలు పండుతాయి, నాలాంటి వాళ్ళ వల్ల 10 మంది కడుపు నిండుతుందని అన్నారు. అంటే కొంచెం కాంట్రడిక్షన్గా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వర్షాలు పడి పంటలు పండితే ఆటోమేటిక్గా కడుపులు నిండుతాయి, అతనికి ఇతనికి డిఫరెన్స్ ఏంటి? పెద్ద కదా అది. ఓకే, చిన్నగా చెప్తాను. లెఫ్ట్ భావజాలం ఉందనుకోండి, మీకు రైట్ వింగ్లో ఉన్న వాళ్ళంతా కూడా విలన్లుగా కనిపిస్తారు. మీకు రైట్ భావజాలం ఉందనుకోండి, లెఫ్ట్లో ఉన్న వాళ్ళంతా విలన్లుగా కనిపిస్తారు. రెండోది, ధీరూభాయ్ అంబానీ అంటే నచ్చనోళ్ళు చాలామంది ఉన్నారు. ధీరూభాయ్ అంబానీ మీద ఆర్టికల్స్ రాసిన వాళ్ళే జియోఫోన్ వాడుతుంటారు, అది వేరే విషయం. సో పారిశ్రామికవేత్తలైనా ఒక డాన్ అయినా, అంటే దావుద్ ఇబ్రహీం లాంటి ఒక డాన్ దగ్గర పనిచేసేవాడి దగ్గర కూడా వాడికి ఎటువంటి క్రైమ్తో సంబంధం లేకుండా వాడు ఒక డ్రైవర్ అయి ఉంటాడు. వాడు ఇప్పుడు క్రైమ్ చేయడు, వాడు డ్రైవర్ అవుతాడు, వాడు కడుపు నిండుద్ది. మిగతా డ్రైవర్ల కంటే వాడికి ఎక్కువ జీతం ఉండొచ్చు, వాడు పిల్లల్ని దావుద్ ఇబ్రహీం చదివిస్తుండొచ్చు. మనకు ఆ స్టోరీస్ అని తెలియవు, మనం ఎంతసేపు ఇదే చెప్తాం. కాబట్టి ఏంటంటే నేచర్ బ్యాలెన్స్ ఎప్పుడు ఉంటుందండి. పులి ఎప్పుడు జింకను తింటుంది, జింకను గడ్డి తింటుంది, జింక గడ్డి తినాలి, ఇది తప్పని ఒక పరిస్థితి అనమాట. సో నేను ముందే చెప్పినట్టు ఎక్కడ నిలబడి చూస్తున్నాం అన్న దాని మీద ఉంటుంది. మీరు చెప్పిన రైతు ఒక్కడు పంట పండించడం వలన కడుపులు నిండినట్లయితే ఈ దేశంలో రైతులు ఒక్కళ్ళే కోటీశ్వరులుగా ఉండాలి, ఏ రైతు కూడా కోటీశ్వరుడుగా లేడు. సో రైతు దగ్గర నుండి అది ఇంకో దగ్గరికి వెళ్ళాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అది ఇంకో 10 మందికి పంచాలి, అందులో మీరు నేను మనందరం తినాలి. అంటే మనం పనిచేస్తున్న సంస్థ వ్యక్తి చెడ్డోడో మంచోడో పక్కన పెడితే మనం మంచిగా బతుకుతున్నామా, మన భార్య పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నాం, మన కడుపులు నిండుతున్నాయా అన్న ఉద్దేశంతో రాసిన డైలాగ్ సార్ అది. సార్, కంగ్రాట్స్ సార్, ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్, అంటే ప్రజెంట్ ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది, ఒక అంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు కాకుండా ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లు ఉన్న సినిమాలని ఎక్కువగా వాళ్ళు లైక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా పీరియాడికల్ ట్రెండ్ నడుస్తుంది, పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో. మీకు ఈ కథ కరుణ్ కుమార్ గారు చెప్పినప్పుడు ఇది పీరియాడికల్ బ్యాక్డ్రాప్ 1960 బ్యాక్డ్రాప్లో కొనసాగుతుంది కథ అని చేశారా, లేకపోతే ఈ క్యారెక్టరైజేషన్, ఈ సినిమాలో మీకు చెప్పిన క్యారెక్టరైజేషన్ నచ్చి చేశారా, ఏంటి సార్ అసలు మీ క్యారెక్టర్లో ఇందులో నెగిటివ్ షేడ్స్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది? అంటే ఈ సినిమాలో విలన్ హీరో రెండు వాడేయండి, అలాంటి క్యారెక్టర్ ఇది. నాకు నిజంగా ఫస్ట్ క్యారెక్టరైజేషన్ నచ్చే చేశాను. అంటే ఒక అది కాకుండా నేను కూడా అవేర్ ఆఫ్ నా సినిమా ఒకటి పోయింది అంటే అది ఎందుకు పోయిందని ఆలోచించుకొని ట్రై చేసి ఇంకొకసారి కూడా చేతులు కాల్చుకొని చేసిన బ్యాచ్ నేను. సో బట్ ఐ ట్రై టు రియలైజ్ అండ్ ఇంప్లిమెంట్. నేను ఐ నో దట్ టుడే ఈరోజు జనాలు థియేటర్కి రావాలంటే యూ హ్యావ్ టు బిల్డ్ అ వరల్డ్, యూ హ్యావ్ టు షో సంథింగ్ డిఫరెంట్. ఈరోజు మనం బయట తిరుగుతున్న ఈ ప్రపంచం కాకుండా కొత్తగా ఏదైనా చూపించాలని ఉండాలి. ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఏంటంటే ఇది ఒక ప్యాకేజ్ లాగే దొరికింది నాకు. ఒక క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది, ఒక కొత్త ఒక మట్కాని ఒక ర్యాకెట్ మన చుట్టుపక్కల 60లు 70లో ఉండే ర్యాకెట్ ఇప్పటికీ కొన్ని కొన్ని చిన్న చిన్న మార్మల్ ప్రోగ్రాంలు ఉన్నాయి, అదొకటి కొత్త విషయం అనిపించింది. ప్లస్ ఒక డాన్, ఒక రైస్ టు రిచెస్ అని ఒక స్టోరీ కూడా నాకు యూనో ఇంపాక్ట్ఫుల్గా ప్రతి సెక్షన్ ఆడియన్స్కి నచ్చుతుందని అనిపించింది నాకు. సో ఇట్ వాజ్ లైక్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ త్రీ, లైక్ అ స్టోరీ, క్యారెక్టరైజేషన్ అండ్ ద వరల్డ్. సార్, సార్ ఇందులో మీరు 4 డిఫరెంట్ షేడ్స్ చేశారు, ఒకటి ఒక ఏజ్ గ్రూప్. ఇందులో మీకు ఎక్కువగా హార్డ్గా అనిపించిన క్యారెక్టర్ ఏది మీకు? ఓల్డ్ క్యారెక్టరే నేను, బికాజ్ యంగ్ది అయితే ఎక్కడో కొంచెం నేను అదే ఏజ్ గ్రూప్ కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్ కంపేర్డ్ టు ద ఓల్డ్ వన్. సో ఓల్డ్ క్యారెక్టర్కి వచ్చినప్పటికీ తెలియకుండా లాంగ్ లాంగ్ సీన్స్లో ఎండ్కి వచ్చినప్పటికీ అది మిస్ అవ్వకూడదు ఆ ఫీలింగ్ అనేది.
So we try to sustain that emotion, everything with the old character was a difficult one compared to ఆయన చూసి అభిమానిస్తానండి నేను హ్యాపీగా అంటే ఆయన ఫాలో అంటే ఎస్ ఆబ్వియస్లీ హీస్ మై ఇన్స్పిరేషన్ బట్ ఈ క్యారెక్టర్కి మాత్రం ఏది అలా అనుకోలేదండి. డైరెక్టర్ గారు, కన్నా గారు, సో ట్రైలర్ చాలా బాగుంది, సో సినిమా చూడాలనిపించేలా కట్ చేయడం జరిగింది. సార్ మీరు ఏం వండారు, ఏం వడ్డించారు అనేది ట్రైలర్ ద్వారా చూపించారు. దీనిలో ఒక చాలా మంచి డైలాగ్ ఉంది, ఆశ నమ్ముకుంటాం, నమ్మకాన్ని కొనుక్కుంటాం అనేది. రేపు థియేటర్లో కూడా వచ్చే ప్రేక్షకులు కూడా టికెట్ని ఆ నమ్మకంతోనే కొనడానికి రెడీ అవుతున్నారు అన్నట్టు ట్రైలర్ చాలా బాగుంది. అయితే వరుణ్ గారు క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు సో మెగా హీరోలు ఇంతకుముందు వింటేజ్ లుక్ చాలామంది చూశారు, సో వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. సో ఏ హీరోలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని, అంటే మెగా హీరోలు అంటే ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, అందరూ కలిస్తే మెగా ఫ్యాన్స్ అని మనం చెప్పుకుంటాం. సో అని వరుణ్ గారి క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు? హానెస్ట్గా చెప్పాలంటే బిఎన్సి అండి, బీసీ సెంటర్ ఆడియన్స్ కావాలి. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అందులోనే ఎక్కువ మంది ఉన్నారు. ఈ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు లేదా లుక్స్ ఎలా ఉండాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను చిరంజీవి గారు వేరే అభిమాని భక్తుడిని కాబట్టి చిరంజీవి గారే ఫస్ట్ వస్తారు. సో ఆయన హెయిర్ స్టైల్ అంటే చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, అంటే దీని వెనకాతలు చేసిన వర్క్ చాలా వర్క్ చేస్తాం, అంటే పునాదిరాళ్ళ దగ్గర నుండి పున్నమ్మ నాగుల చాలా, అంటే మీకు చూస్తే సినిమాలో చాలా దగ్గర ఆయన రిసెంబ్లెన్స్ కనిపిస్తుంది కొన్ని సీక్వెన్స్లో యాజ్ ఇట్ ఈస్గా. అంటే నేనొక్కడనే అనుకోవడం కాదు, అంటే సినిమా తీస్తున్నప్పుడు షూట్లో కూడా, అంటే విజయ్ మాస్టర్ లాంటి వాళ్ళు ఒక షాట్ అయిన తర్వాత కాసేపు అలా గడిపోతే అన్నయ్యని చూసినట్టే ఉంది కదా అని చెప్పి మళ్ళీ రీప్లే చేసుకున్నట్టుగా అంతా డిజైన్ చేసింది అది. అది వరుణ్ గారు సార్, హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్. నైస్ లుక్ సార్, చాలా బాగుంది లుక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కమర్షియల్ సినిమాలు బిఫోర్ చూసుకున్నట్లయితే ఆపరేషన్ వ్యాలంటైన్, గని, గాంధీ విధార్ అర్జున ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేశారు. కట్ చేస్తే మట్కా ఒక కమర్షియల్ సినిమా, అంటే ఈ జోనర్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? ఆ సినిమాలు కొంచెం ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేకపోవడం వల్లే ఈ సినిమా సెలెక్ట్ చేసుకోవచ్చా అనుకోవచ్చా? అంటే నాకు అవి రిలీజ్ అవ్వకముందే అవి సెగ్మెంటెడ్ ఫిల్మ్స్ అని ఒక ఐడియా ఉంది. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేసి ఆ సినిమా మేము చేసామని తెలుసు, బట్ అనుకున్న రిజల్ట్ దానికన్నా ఇట్ వాజ్ యునో ద అదర్ సైడ్. బట్ ఈ డెసిజన్ ఆఫ్ మేకింగ్ మట్కా అనేది నేను లాస్ట్ ఇయర్ ఆపరేషన్ వ్యాలంటైన్ స్టార్ట్ అవ్వక రిలీజ్ అవ్వకముందే షూటింగ్ స్టార్ట్ చేసుకున్నాం. సో కానీ మధ్యలో నాకు అవన్నీ స్టోరీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ మోర్ దెన్ క్యారెక్టర్ బ్యాక్డ్. నాకు ఎక్కడో ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్తో ఉండే సినిమా చేయాలనుకుంది, సో దానివల్ల ఈ సినిమా తీసుకున్నాను. సో వరుణ్ గారు, సో బిఫోర్ క్వశ్చన్ అడిగే ముందు ఏంటంటే, మీ లుక్స్ చూస్తుంటే ఎక్కడ కావచ్చు, మూవీలో కావచ్చు, ఇప్పుడు సర్ప్రైజింగ్ క్యామియోస్ నడుస్తున్న ట్రెండ్ కాబట్టి ఓజీలో ఏమన్నా క్యామియో ఉంటుందేమో అనిపిస్తుంది, ఒక డౌట్? లేదండి, నేనేం చేయట్లేదు. సో క్వశ్చన్ అయితే, ఆల్రెడీ ద్రోణాచార్యుడి గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి పురాణాలు నచ్చేస్తూ నేను కూడా సరదాగా ఒక రెఫరెన్స్ తీసుకుంటున్నాను. సో రాముడు, సౌమ్యుడు, మహారాజు, కృష్ణుడు చిలిపి పవర్ఫుల్, అండ్ ద్రోణాచార్యుడు చాలా అగ్రెసివ్, ఇలా ఉన్నారు. బట్ అల్టిమేట్లీ వీళ్ళందరి రూపాలు విష్ణుమూర్తి కాబట్టి విష్ణుమూర్తి నుంచి వచ్చిన క్వాలిటీస్ ఇవన్నీ. సో అలాగే చిరంజీవి గారు ద బెస్ట్ డాన్సర్, కమర్షియల్ సినిమా చక్రవర్తి, వెర్సటైల్ యాక్టర్, అండ్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి, ప్రాణాలు ఇచ్చే కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి. సో ఇలాంటివన్నీ క్వాలిటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి, ఆ తర్వాత ఈ కమర్షియల్ సినిమా చక్రవర్తి, ఆ కమర్షియల్ సినిమా లెగసీని కంటిన్యూ చేస్తుంది చరణ్ గారు, బన్నీ గారు. సో బెస్ట్ డాన్సర్ వీళ్ళిద్దరు కంటిన్యూ చేస్తున్నారు. మీ విషయానికి వచ్చేసరికి మీరేమన్నా వర్సటైల్ అనే దాన్ని ఏమన్నా క్యారీ చేద్దామని అనుకుంటున్నారా? బికాజ్ మీ సినిమాలన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. జస్ట్ మంచి సినిమా చేయాలనుకుంటున్నాను అంతే, యాజ్ సింపుల్ యాజ్. నేను అంతకన్నా బ్రెయిన్ వాడను కూడా, ఐ జస్ట్ వాంట్ మేక్ నైస్ ఫిల్మ్స్ అండ్ గ్రో యాజ్ అన్ యాక్టర్ విత్ ఎవ్రీ ఫిల్మ్. మీనాక్షి గారు, హాయ్ అండి, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పీసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ లక్కీ భాస్కర్. థ్యాంక్ యూ. అండ్ అంటే ఈ కాలంలో రీసెంట్గా వస్తున్న మూవీస్ అండ్ మట్కా అండ్ అప్కమింగ్ మీ విశ్వంభర మూవీ చూసుకున్నా కూడా, సో బ్యాక్ టు బ్యాక్ మీ స్టోరీ సెలెక్షన్స్ వాజ్ వెరీ నైస్ అండి. ఒక కథ విన్నప్పుడు మీరు ఎలాంటి పాయింట్స్ని అంటే గమనిస్తారు, ఈ పాయింట్స్ ఉంటే నేను చేస్తాను అని చెప్పి? అంటే అలా ఒక ఫిక్స్డ్ పాయింట్స్ అలా కాదు, నాకు ముఖ్యం స్టోరీ, కథ, అండ్ స్టోరీ తర్వాత నా క్యారెక్టర్, నా క్యారెక్టరైజేషన్, అండ్ ఆల్సో ద టీమ్. ఎందుకంటే నేను ఐఎమ్ అ ప్రాపర్ డైరెక్టర్స్ యాక్టర్, ఐ గివ్ ఇన్ టు ద ప్రాసెస్ ట్రస్టింగ్ ద విజన్ ఆఫ్ ద డైరెక్టర్. అండ్
I think for me that is the most important thing. Endukante, I don't use a fixed formula ala cheyali, ala actress journey follow cheyali. I have never had that. My journey is my own. I have come with a different space. I have come from a very different mindset. And as long as I get to do good work with good team is all I do. So I don't think too much. If I like something interesting, I do it. If I love something, if I would want to be a part of that cinema, the main reason is, would I watch it in theaters? So if I would watch a story in theaters is number one reason for me to go and be a part of that film. Ante. Okay, one more question. Varun Tej. So, and first of all, congratulations for venturing into such a great feat of that kind of a character. ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి చాలా కమిట్మెంట్ డెడికేషను కావాలి బికాస్ లాట్ ఆఫ్ లెజెండ్స్ హ్యావ్ డన్ దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ హూ రైజెస్ ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్ అండ్ ఆల్ దట్ లైక్ అమితాబ్ బచ్చన్. ఇప్పుడు ఈ సినిమా ఇలాంటి సినిమాలు చేసినప్పుడు అయితే ది హీరో విల్ బికమ్ ఎన్ ఓవర్ నైట్ స్టార్ ఆర్ గ్రేటెస్ట్ స్టార్ ఆల్ టైమ్ గ్రేట్ స్టార్స్ అయిపోతారు లేకపోతే గ్రేట్ పెర్ఫార్మర్స్గా కూడా ప్రూవ్ అవుతారు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు మీకు దేనిలో ఎక్కువ ప్రొవిజన్ క్రియేట్ చేశారని మీరు అనుకుంటున్నారు సార్? పర్ఫార్మెన్స్ దాని ప్రొవిజన్ క్రియేట్ చేశారైతే అనుకుంటున్నాను బికాస్ నాకు షూట్ చేసేటప్పుడు ఐ మీన్ ఏ డైరెక్టర్ని తక్కువ చేసి కాదు, ఈచ్ డైరెక్టర్ హ్యాస్ హిస్ ఓన్ వర్కింగ్ స్టైల్. ఎక్కడ ఒక ఫాస్ట్ పేస్డ్ కట్టింగ్ ప్యాటర్న్కి కొన్ని కొన్ని సినిమాలకి కొంతమంది డైరెక్టర్స్కి అలవాటు, ఒక సస్టైన్ ఒక ఎక్స్ప్రెషన్ సస్టైన్ చేసే స్పేస్ కొంతమంది ఇవ్వరు. సో నాకు కరుణ కుమార్ గారి దగ్గర ఆ స్పేస్ దొరికింది. కరెక్ట్ ఎంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో అంతే ఇస్తారు. ఓవర్గా ఇచ్చినా కూడా యూనో హీ డజన్ వాంట్ టు స్పాయిల్ ద పర్ఫార్మెన్స్ దేర్. సో ఆయన ఫీడ్బ్యాక్ కూడా నాకు చాలా కన్స్ట్రక్టివ్గా చాలా జెన్యున్గా ఉండేది ఫస్ట్ నుంచి. సో మా ఇద్దరం మా ర్యాపో ఇస్ ప్రాబ్లీ ద రీజన్ వై ద పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు స్టాండ్ అవుట్. ఓకే, తర్వాత కరుణ్ కుమార్ గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను చిరంజీవి గారికి హార్డ్ కోర్ ఫ్యాన్ అండి చిన్నప్పటి నుంచి, ఆయన వరకు నాకు వెళ్ళే అవకాశం లేదు కథ పట్టుకుని, బట్ ఆయనలో వరుణ్ తేజీలో నేను చిరంజీవి గారిని చూసుకున్నాను, అంచేత ఆయన చేత చేయించడానికి నేను ప్రయత్నం చేశాను, సక్సెస్ అయ్యాను చేయించే వరకు అని నాతో అన్నారు. హౌ డు యూ రియాక్ట్ టు ద హిస్ ఫీలింగ్? అంటే చిరంజీవి గారు ఎప్పుడు టాలెంట్ డైరెక్టర్స్కి వెన్ను తడుతూ ఉండారు. ఈ సినిమా ఒకటి చాలు ఆయన వర్గాలడానికి. మట్కాలో మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ చాలా డిఫరెంట్గా కొన్ని కొన్ని వైల్డ్గా కనిపిస్తున్నాయి. సో మీరు ఇప్పటి వరకు తీసుకున్న దానికంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్కి ఏమైనా కొత్తగా తీసుకున్నారా? హ్యాపీగా తిన్నాను ఈ సినిమాకి. అసలు లాస్ట్ రెండు సినిమాలు కొంచెం హ్యాడ్ టు స్టాప్ అండ్ గెట్ అ సిక్స్ ప్యాక్ అండ్ ఆల్. ఈ సినిమాకి అప్పుడు 70s అలాంటి బాడీ టైప్ ఏది ఉండేది కాదు. హీ సెడ్ జస్ట్ చిల్ అండ్ కూల్ డౌన్. సో ఫిజికల్ స్ట్రెయిన్ షూట్ చేసేటప్పుడు యాక్షన్ పార్ట్స్ అప్పుడు ఉండింది తప్ప ఎట్ ద జిమ్ పెద్ద పని ఏం చేయలేదు ఈ సినిమాకి. అండ్ రజనీ గారు, ఒకటే మంత్లో 3 రిలీజ్ అవుతున్నాయి మీవి, సో చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది, అది ఎలా అనిపిస్తుంది? చాలా 3 చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్. అవునండి, చాలా హ్యాపీగా ఉంది. బట్ ప్లాన్ చేయలేదు, బట్ అలా వచ్చినాయి యాక్చువల్గా, కోఇన్సిడెన్స్. ఓకే, మీనాక్షి గారు, యాక్చువల్లీ వాటర్ బిల్, పవర్ బిల్ అండ్ రూమ్ బిల్ లాగా మీనాక్షి బిల్ అని పెట్టుకోవాలి మేము, ఎందుకంటే మంత్కో సినిమా వస్తుంది మీది. సో ఎలా ఉంది, హౌ యూ ఫీల్ అంటే ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉంది అండి, ఎందుకంటే ఆల్ ద మూవీస్ దట్ ఆర్ కమింగ్ అవుట్ నౌ వీవ్ బిన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 2 ఇయర్స్. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెసే, కానీ బై ఛాన్స్ ఇప్పుడు ఆల్ 3 ఆర్ యూనో ఇన్ లెస్ దెన్ అ మంత్. కానీ ఇఫ్ యు సీ స్టార్టింగ్ ఫ్రమ్ గుంటూరు కారం టు గోట్ టు నౌ లక్కీ భాస్కర్ దెన్ మట్కా దెన్ మెకానిక్ రాకీ దెన్ in January I have another round. So I'm just very grateful to be getting the work come out because all of this has been going on for the last 2 years. And best part is the audience that have been receiving all the films so beautifully. So I think thank you to the audience and to everybody else. That's it. Varun sir, Vijayanarayadu garu, ippudu matka anedi oka number kosam andaru wait chestunnaru, ee number vastundi ee roju evadu win avutaru ani. మీరు ఏ నెంబర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫస్ట్ డే? అదేవిధంగా ముందు రోజైనా పెయిడ్ ప్రీమియర్స్ వేసి నెంబర్ పెంచాలనుకుంటున్నారా?
సార్ నేను అదేమంటారు చూడు రెగ్యులర్ ప్రొడ్యూసర్ని అలా గేమ్ ఆడేవాడిని అయితే కాదు బేసిక్లీ డాక్టర్గా కథ నచ్చింది గేమ్ నేను చూశాను మేము చదువుకునే రోజులలో గేమ్ మా దావణగిరిలో చూశాను అంతేగాని నెంబర్ పెట్టయితే గేమ్ నేను ఆడను అది ఖచ్చితంగా చెప్తున్నాను సినిమానే మాట్లాడుతుందండి ఇంతకుముందు అన్నట్టు వరుణ్ గారి కట్అవుటే దీనికి కర్ణకుమార్ గారు దాన్ని బాగా తీర్థం పోసారు కథ బాగా నచ్చే మేము చేసామండి నెంబర్ అనేది మేము ఎప్పుడు చూడలేదు చూడడం కూడా కరుణ్ కుమార్ హలో ముందు రోజు పెయిడ్ ప్రీమియర్ చేస్తున్నారా సార్ ముందు రోజే పెయిడ్ ప్రీమియర్ చేస్తున్నారా అట్లా ఏం ఆలోచించలేదండి ఏం లేదు వరుణ్ గారు వరుణ్ గారు వరుణ్ తేజ్ గారు ఇక్కడ హాయ్ సార్ మనం ఏ ఫ్యామిలీ నుంచి వచ్చామనేది అవన్నీ ఇప్పుడు ప్రేక్షకులు అసలు ఆలోచించట్లేదు కరెక్ట్ సినిమా బాగుంటే దాన్ని నెత్తికెత్తుకుంటున్నారు లేదంటే మనకు అంతకు ముందు కూడా వచ్చిన కొన్ని సినిమాలు చాలా ఇబ్బందికరంగా వెళ్ళాయి మీ సినిమాలు పర్టికులర్గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది సార్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు అయితే కష్టపడటంలో ఏది తేడా ఉండదు యాక్చువల్లీ కానీ మట్కా అనే విషయానికి వచ్చినప్పుడు ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉండాలి ఏదో ఇది ఒక పాయింట్ సినిమాకి ఖచ్చితంగా ప్రేక్షకులను తీసుకొస్తుంది అనే పాయింట్ అయితే గట్టిగా నమ్ముండాలి అది ఏ పాయింట్ కరుణ్ కుమార్ గారు అంతకుముందు మీరు చేసినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక చిన్న హీరోల నుంచి కూడా కథని చాలా బలంగా చెప్తాడు ఒక్క పర్టికులర్ పాయింట్ మాత్రం చాలా గట్టిగా అందరి హృదయాల్ని కొడుతుంది అది హిట్టు అది రేంజ్ పట్టి తర్వాత మీరు ఏమి నమ్మి ఈ సినిమాని చేసుకున్నారు సార్ అంటే నేను ఒక సినిమాని గ్రీన్లైట్ చేయడానికి కానీ ముందుకెళ్ళడానికి కానీ నిజంగా ఒకటి రెండు కారణాలు కూడా ఉండవు కొన్నిసార్లు ఒకటి నాకు ఆయన స్టోరీ టెల్లింగ్ ఇప్పుడు ఆయన ఫస్ట్ సినిమా పలాస చాలా బాగా ఆడిన సెకండ్ సినిమా పర్లేదు అనిపించుకున్నా కూడా నేను దాన్ని సక్సెస్ ఆఫ్ దట్ ఫిల్మ్ చూడలేదు నేను ఆయన వర్క్ బిహైండ్ ఇట్ ఐ గుడ్ సీ ఆయన ఒక చాలా అమేజింగ్ స్టోరీ టెల్లర్ అండ్ చాలా మంచి పర్ఫార్మెన్సెస్ చేయించగలిగారు ఆయన క్యారెక్టర్స్ యాక్టర్స్ అందరితో ఒక డీప్ రూటెడ్నెస్ని డీప్ ఎమోషన్ని చాలా రాగా జనాల ముందు ప్రజెంట్ చేయగలిగారు ఆయన ఆ విషయం నాకు బాగా నచ్చింది ఆయన కథ చెప్పినప్పుడు ఈ కథని ఆయన చాలా బాగా జనాలకి ప్రజెంట్ చేయగలుగుతారని ఒక నమ్మకం ఉండింది నాకు అంటే డాన్స్ సినిమాలు అంతకుముందు గతంలో చాలా వచ్చేసారు ఏ హీరోని మీరు నేను ఇలా ఉంటే బాగుంటుంది అనేది మీ మైండ్లో వచ్చిందని అడుగుతున్నాను ఇమీడియట్గా అలాగేం ఆలోచించారు నిజంగా అరే ఫ్రెష్గా మేము చేసే సినిమా ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ఆన్ ఇట్స్ ఓన్ కంపారిజన్ లాగా ఏమీ ఉండదు బట్ సీన్స్ అన్నీ ఫ్రెష్గా ఉండాలన్న ఒక తాపత్రయం థాట్ మాత్రం ఆయనకి ఎప్పుడు ఉండేది ఆయన చెప్తున్నా చూడండి ఓకే చెయ్యిస్తున్నారు ఆయన ఓకే సార్ కరుణ్ కుమార్ గారు సార్ సాధారణంగా ఇలాంటి మట్కా ఒక గేమ్ ఇలాంటి దీని మీద ఒక సినిమా తీస్తున్నప్పుడు హీరో రైజ్ టు ఫాల్ అనేటువంటి ఎక్కువ కనబడుతూ ఉంటాయి సో ఇది కూడా కెన్ ఇట్ బి లైక్ రైజ్ ఆఫ్ వాస్ అండ్ ఫాల్ ఆఫ్ వాసా లేకపోతే ఎలా ఉండబోతుంది అలా చెప్ప అంటే జీవితం ఎలా ఉంటుందో అలాగే ఈ సినిమా ఉంటుంది అంటే ఒక సమాజం పట్ల ఒక కోపం ఉంది లేకపోతే ఆకలి ఎందుకు ఇంత ఆకలి ఉంది అన్న ఒక కోపం ఉండొచ్చు ఆ క్యారెక్టర్ ఎలాగైతే జర్నీ స్టార్ట్ చేసిందో తన తాలూకు హర్డల్స్ని దాటుకుంటూ అతను ఎలా ముందుకెళ్ళాడు ఇది కంప్లీట్గా బ్రెయిన్ గేమ్ ఇందులో హీరో మ్యాక్సిమం ఎక్కువ ఆలోచిస్తాడు చాలా ప్రిన్సిపల్డ్గా ఉంటాడు అతను నిర్మించుకున్న ప్రిన్సిపల్స్కి అతను కట్టుబడి ఉంటాడు అలా వెళ్ళేటప్పుడు ఫాల్ అన్నది ఖచ్చితంగా సహజంగా అంటే అన్ని రోజులు మంచి రోజులు ఉండవు కదా సో కొన్ని చెడ్డ రోజులు ఉండొచ్చు చెడ్డ రోజులను కూడా అతను బ్రెయిన్తో ఎలా అధిగమించాడు అన్నది కూడా ఇందులో చూపిస్తున్నాను సో రైజు ఫాలు రెండు ఉంటాయి బట్ అల్టిమేట్ రైజే ఉంటుంది సో తస్సాదియా అనేటువంటి పాట ఇందాక చూడడం జరిగింది మనోచేత ఆ పాట పాడించడం అనేటువంటిది జీవి ప్రకాష్ చాయిసా లేకపోతే హానెస్ట్గా వరుణ్ తేజ్ గారి చాయిస్ బికాజ్ ఆ రెట్రోనెస్ కనబడుతుంది మనోతో పాడించడం వల్ల యాక్చువల్గా చిరంజీవి పాత పాటలు కూడా గుర్తొస్తాయి ఎస్పీబీ గారు ఉంటే ఆయనతో పాడించేవాళ్ళం ఖచ్చితంగా సో ఆయన లేరు కాబట్టి మనం ఇది ఎవరితో పాడిద్దాం ఒక ముగ్గురు నలుగురు సింగర్స్ అనుకున్నాం ట్రై చేసాం అందరూ చాలా బాగా పాడారు బట్ అది ఏది మిస్ అవుతుందన్నది అర్థం కాలేదు సాంగ్ వచ్చిన తర్వాత సో వరుణ్ గారు మనోగారితో పాడిద్దామా అని అడిగారు సో ఇమ్మీడియట్గా కాల్ తీసుకున్నాం జీవి గారు ఓకే చెప్పారు మర్నాడు రికార్డింగ్ అయింది అయిపోయింది అంతే అదే ఖచ్చితంగా మనోగారు కాలేదు
వరుణ్ గారు కాల్. వరుణ్ గారు, దిస్ ఇస్ రాణి అండి. హాయ్ రాణి, థాంక్యూ. సో ట్రైలర్ చాలా బాగుంది, అండ్ ఎస్పెషల్లీ చెప్పాలి అంటే లాస్ట్లో మీరు ప్రామిస్ అన్న దగ్గర ఆ మాస్ లుక్లో అదిరిపోయారు. థ్యాంక్ యూ. సో గద్దలకొండ గణేష్ అప్పుడు కూడా రెట్రో స్టైల్ని మీరు చేయడం జరిగింది, ఇది కూడా అలాగే ఉంది. సో అందులో ఒక శోభన్ బాబు గారు సాంగ్ అయితే పెట్టారు, సో ఈ మూవీలో అలాంటి సాంగ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దేర్ ఇస్ అంతేనండి, సాంగ్స్ ఇవే ఉన్నాయి. దేర్ ఇస్ అదర్ సాంగ్ ఆఫ్ మైన్ అండ్ మీనాక్షిస్, అది విజువల్గా సినిమాలో చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రస్తుతం కదా ఆపి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి వదిలేసాం దాన్ని. అలాంటి సాంగ్ అయితే ఏం తీసుకోలేదు అండి. దాంట్లో దట్స్ మోర్ గ్లామరైజ్డ్ రెట్రో వైబ్ అనమాట, ఇది మోర్ గ్యాంగ్స్టర్ స్పేస్, ఇది కొంచెం సీరియస్గా ఉండే సినిమా ఇది. థ్యాంక్ యూ సో మచ్. కరణ్ కుమార్ గారు, కరణ్ కుమార్ గారు, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇందులో అంటే పూర్ణా మార్కెట్ సెట్ అది కూడా వేసామన్నారు కదా, అంటే అది కథలో ఎటువంటి దీనికోసం అని వేశారు? నాది వైజాగ్ అండి, నాకు 80s నేను ఉన్న పూర్ణా మార్కెట్, రీడింగ్ రూమ్, కొచ్చిన్ కేఫ్, ఏవియన్ కాలేజ్ డౌన్, స్ప్రింగ్ రోడ్, అవన్నీ బాగా తిరిగాము. సో మీరు అంటే పూర్ణా మార్కెట్ సెట్ వేసామన్నారు కదా, అది స్టోరీలో ఏంటి పాటు? అలాగే దీనికి సీక్వెల్ ఉందని విన్నాను, నిజమేనా? సీక్వెల్ అయితే ఏమీ లేదు సార్, ప్రస్తుతానికి అయితే ఐడియా లేదు. మీరు చెప్పారు కాబట్టి ఆలోచిస్తాను ఈరోజు నుండి. ఇంకా నేను పూర్ణ మార్కెట్ గురించి అంటే, ఒకప్పుడు అంటే 50s 60s, ఆల్మోస్ట్ 80s వరకు కూడా వైజాగ్ అంటే పూర్ణ మార్కెట్, వన్ టౌను, జగదాంబ సెంటరు, అల్లిపురం, ఇటువైపు కంచరపాలెం, ఇటువైపు అక్కైపాలెం, అక్కడితో అయిపోయింది వైజాగ్ అంటే. సో అక్కైపాలెం, కంచరపాలెం, దొండపర్తి, ద్వారకానగర్, డాబా గార్డెన్స్, ప్రజలందరికీ హబ్ ఏంటంటే పూర్ణ మార్కెట్, అంటే కృపా మార్కెట్, పూర్ణ మార్కెట్ వన్ టౌన్ మాత్రమే ఉండేది, అదే వైజాగ్. ఇప్పుడు మనం చూస్తున్న వైజాగ్ అంతా కూడా తర్వాత డెవలప్ అయిన కొత్త సిటీ, అదొక్కటే ఓల్డ్ సిటీ. సో అప్పుడు అక్కడ తీసుకోవాలంటే దాని అథెంటిసిటీ, ఆ కృపా మార్కెట్ ఆర్చ్ కానీ లేకపోతే పూర్ణ మార్కెట్ ఆర్చ్ కానీ, ఆ రెండు సందులు, పందం పుల్లల సందు, మీరు చెప్పిన ఏవియన్ కాలేజ్ డౌను, కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉన్న ఇది, ఈ వీటన్నిటినీ కూడా క్రియేట్ చేస్తాం. అలాగే బీచ్ రోడ్లో మనకి క్లబ్బులు ఉండేవండి, మీరు రీడింగ్ రూమ్ అంటారు కదా, రీడింగ్ రూమ్ పక్కన కూడా క్లబ్ ఉండేది. సో అలాంటి క్లబ్లు, నైట్ క్లబ్స్ అని ఉండే వైజాగ్లో, వాటన్నిటిని రీక్రియేట్ చేస్తాం. అది సినిమా జరిగేదంతా కూడాను ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, రెల్లివీధి అంటారు, రెల్లివీధి, కేజీహెచ్ డౌను, పూర్ణ మార్కెట్, పందంపుల్లల సందు, ఏవియన్ కాలేజ్ డౌను, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజల మధ్యలో జరుగుతుంది కాబట్టి దీనికి ఆనుకుని ఉన్న పోర్టు కాబట్టి దాన్ని క్రియేట్ చేస్తాం. పూర్ణ థియేటర్ అంటే ఒక ఐకానిక్ ప్లేస్ కాబట్టి దాని పూర్వ వైభవాన్ని మళ్ళీ ఒకసారి చూపిద్దామని, ఏంటంటే ఫస్ట్ థియేటర్ ఆఫ్ విశాఖపట్నం కాబట్టి దాన్ని యాజ్ ఇట్స్గా రీక్రియేట్ చేస్తాం. కరణ్ కుమార్ గారు, కరణ్ కుమార్ సార్, ఇది ఈ సినిమా స్టోరీ కానీ ట్రైలర్ చూస్తే రతన్ ఖాత్రీ బయోపిక్ లాగా ఉంది. ఆయన లైఫ్ని ఏమన్నా స్టడీ చేశారా, జస్ట్ ఆ రెఫరెన్స్ పాయింట్ తీసుకున్నారా, లేకపోతే డెప్త్కి వెళ్ళి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి అతను ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నారా ఈ కథ కోసం? ఇండియాలో మాఫియా స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, లాటరీని స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. లాటరీ మార్టిన్ అంటే మీకు సిలోన్ మార్టిన్ అంటారు ఆయన్ని, సిలోన్ మార్టిన్ అన్న ఆయన లాటరీని స్టార్ట్ చేశారు. సో లాటరీ నుండి, లాటరీకి బాగా జనం అలవాటు పడుతున్నప్పుడు రతన్ ఖత్రి అనే ఆయన మట్కా అనే గేమ్ని మామూలుగా స్టాక్ ఎక్స్చేంజ్లో వచ్చిన రేట్లు బట్టి దాన్ని చాలా సాధారణంగా మొదలుపెట్టి అక్కడి నుండి దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి ఆ గేమ్ చాలా రూపాంతరాలు చెందింది. అప్పటికంతా ఇప్పుడు మనం అనుకుంటున్న మాఫియా డాన్లంతా లేరు, అదంతా వేరే, అది గ్లామర్ ప్రపంచం. సో నేను ఇదంతా కూడా స్టడీ చేశాను. ఇదంతా స్టడీ చేసిన తర్వాత నాకు ఒక అమేజింగ్ పాయింట్ ఏమనిపించిందంటే, ఈరోజు ఇంత ఇంటర్నెట్, ఇంత సమాచార విప్లవం వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం సడన్గా, ఇప్పుడు మన మధ్యలోనే ఒక ప్రెస్ మీట్కి టైంకి మనం వెళ్ళడానికి ఎంతో హడావుడి కంగారు పడుతున్నాం టైంకి వెళ్ళడానికి, కానీ ఒక ట్రంకాల్ బుక్ చేసి ఒక ఫోన్ మాట్లాడాలంటే 3-4 గంటలు వెయిట్ చేయాల్సిన కాలం, ఫోన్లు అసలు అందుబాటులో లేని కాలం, ఉత్తరాలు, టెలిగ్రాములు కూడా 2-3 రోజులు పట్టే కాలంలో ఒక మనిషి దేశం మొత్తానికి టెన్షన్గా సాయంత్రం 5 గంటలకు ఒక నెంబర్ పంపించేవాడు దేశం మొత్తం మీద. అది నాకు ఆకర్షించిన పాయింట్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్.
సో ఈ రెండు బ్రాకెట్లని అలాగ ఒక మనిషి పంపించాడంటే ఎలా చేస్తుంటాడు? ఇప్పుడు రతన్ కత్రిని అయితే నేను కలవలేను, నాకు ఆ మనుషులు తెలియదు. సో నేను కొంత రీసెర్చ్ చేశాను, కొంత చేశాను, అప్పుడు ఉన్న దాని ద్వారా జరిగిన సంఘటన ట్రూ బేస్డ్ అండ్ ట్రూ ఈవెంట్స్ ఇదంతాను. అయితే నేను చేసిన పని ఏంటంటే, నేను రతన్ కత్రిని, మాది వైజాగ్, నేనే రతన్ కత్రి అయ్యి ఉంటే నేనేం చేసిండేవాడిని ఆ నంబర్ పంపించడానికని నేను ఆలోచించి అది ఫిక్షనలైజ్ చేసి దాన్ని ఒక వాసు క్యారెక్టర్గా చేశాను. ఎందుకంటే వాసు క్యారెక్టర్ బర్మా నుంచి వచ్చారు, ఖాత్రి ఏమో పాకిస్తాన్ నుంచి వచ్చారు. సిమిలారిటీస్ చూసి అడిగానండి. అంతే, అది ఫిక్షన్ చేసాం అంతే. వరుణ్ సార్ నమస్కారం. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మూడో సినిమాకి మెగా ఫ్యామిలీ హీరోది చేయటం ఎలా ఫీల్ అవుతున్నారు? అదృష్టం సార్, అదృష్టం అంతే, చెప్పేసాను. అంతే కదా. సరే వరుణ్ గారు, వరుణ్ గారు, వరుణ్ గారు, ఈ సినిమా నేను పోస్టర్ చూసిన తర్వాత నాకు నాన్నగారిది కౌరవుడు సినిమా గుర్తొచ్చింది, ఆ ఫస్ట్ సీనియర్ గెటప్పు. సో ఆ లుక్ చూసినప్పుడు నాన్న ఏమన్నారు? మీరు డెఫినెట్గా ఫాదర్కి ఆయన ఆనందపడ్డారు, బాగుందని చెప్పి. చాలా అంటే కంపారిజన్, నువ్వు నాలో ఉన్నావు, నువ్వు అక్కడలో ఉన్నావు అని కాకుండా క్యారెక్టర్లో నువ్వు ఒదిగిపోయావు, ఒక డిఫరెంట్ పర్సన్లో కనపడుతున్నావు అని ఒక అప్రిసియేషన్ ఇచ్చారు ఆయన. బయట ఎవరైనా అన్నారా? బయట ఇప్పుడు మీరే చూస్తున్నారు అంటున్నారు కదా. తర్వాత మెయిన్ వరుణ్, ఇది ఈ సినిమాకి లుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని రకాల లుక్స్ ట్రై చేశారు ఫైనల్గా ఇది ఈ లుక్ తీసుకోవడానికి? లక్కీలీ ఇప్పుడు టెక్నాలజీని వాడుకుని, ఆయన ఫస్ట్ ఏఐని వాడుకుని ఆల్రెడీ 4 డిజైన్స్తో తీసుకుని వచ్చారన్నమాట. సో యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు దట్ వీ ట్రై టు గో. అంటే ఇప్పుడు 60s అంటే మనకు క్లియర్గా అప్పుడు హెయిర్ స్టైల్స్ ఎలా ఉండేవి, ప్యాంట్లు ఎలా ఉండేవి, షర్ట్లు ఎలా ఉంటాయి అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. సో దాన్ని బేస్ చేసుకుని ఆ టైంలో ఆయన కిందాక ఆయన వైజాగ్ గల్లీ గల్లీ పేర్లు చెప్తున్నారు ఆయన హౌస్ నెంబర్తో పాటు ప్రతిదీ. సో హీ హ్యాస్ వెరీ గుడ్ గ్రిప్ ఆన్ దట్ టైమ్ ఫ్రేమ్ ఆర్ పీపుల్ అబౌట్ దట్ 1970s టైంలో ఏది ఎలా ఉండేది అనేది. సో ఆయన విజువల్ ఆర్టిస్ట్తో ఆయన టీంతో చేసిన రీసెర్చ్ వల్ల మాకు చాలా ఈజీగా డిఫరెంట్ లుక్స్ ఎలా మెయింటైన్ చేయాలనే, ఎలా డిఫరెన్షియేట్ చేయాలనేది మాకు తెలిసింది. వి వర్క్ సార్. ఇప్పుడు మీ హెయిర్ స్టైల్ చూస్తే గుడంబ శంకర్లో పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్లా ఉంది సార్. ఈ సినిమా కోసమేనా లేకపోతే నెక్స్ట్ సినిమా కోసమా? లేదండి, ఇంత కష్టపడి పెంచే కాబట్టి కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ సినిమా. ఒక వన్ మినిట్, చిన్న డీటెయిల్ యాడ్ చేస్తాను. మీరు అడిగిన ఆ లుక్ దీని గురించి, నార్మల్గా పీరియడ్ మూవీస్ లేకపోతే ఏదైనా అంటే తీసుకునే జాగ్రత్తల్లో కొన్ని వదిలేస్తారు. 50s 60s 70s 80s టిల్ 90s వరకు కూడా 2 రోజులు గెడ్డ ఉంటే అడేదో భగ్న ప్రేమికుడని లేదంటే అప్పులో ఉన్నారని అని. అందుకని దానికి మర్యాద ఉండేది కాదు. ఇప్పుడులాగా గెడ్డాలు పెంచుకుంటే దానికి మర్యాద ఉండేది కాదు. సో పీపుల్ వర్ ఆల్ క్లీన్ షేవ్ అప్పుడు. సో ఈ సినిమాలు ఎవరికి గెడ్డ ఉండదు, ఒక్కరు కూడా గెడ్డం లేదు. గెడ్డం గెడ్డ ఉంటే వాళ్ళని తీసుకోలేదు ఈ సినిమాలో. సో అందరూ మీకు ప్రాపర్గా అప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, చిరంజీవి గారు, కృష్ణ గారు వీళ్ళంతా ఎలా ఉంటారో అలాగే ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి, ఇంక్లూడింగ్ హీరో. మామూలుగా కెరియర్ బిగినింగ్లో ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడం కోసం ఏ పాత్ర అయినా చేస్తారు, హీరోగా బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత విలన్గా చేయడం హీరోలకి అవసరం అంటే ఏమంటారు? మళ్ళీ చెప్పండి. మామూలుగా కెరియర్ బిగినింగ్లో ఆర్టిస్ట్గా ప్రూవ్ చేయడం కోసం ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రిస్క్ చేస్తారు. ఇప్పుడు చిరంజీవి గారిని చాలామంది నెగిటివ్ క్యారెక్టర్ నుంచి హీరోలు అయ్యారు. మీరు హీరోగా ఇప్పుడు స్టామినా ఉండి నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ కూడా చేయడం అవసరం అంటే? అంటే సినిమా ఇస్ అ బిగ్ రిస్క్ అసలు ఫస్ట్. అది హీరోగా పాత్రలు చేయడమా? ఇప్పుడు నా లాస్ట్ సినిమా రిస్క్ అయితే ఈ సినిమా కూడా రిస్కే అండి. అది అండ్ అగైన్ ద 2 డిఫరెంట్ ఫిల్మ్స్ కంప్లీట్లీ. విలన్గానే కాదు, క్యారెక్టర్కి ఏది అవసరం అనేది జనాలకి నచ్చుతున్నాయి. ఇట్స్ నాట్ దట్ హీరో అంటే రాముడు మంచి బాలుడులో ఉండాలనే రూల్ ఏం లేదు. అసలు ఆ పరిధులన్నీ మనం పెట్టుకుని చేస్తున్నవే. ఒక సినిమా అంటే దిస్ ఈజ్ అబౌట్ వాసు. ఇప్పుడు వాడు మంచోడు, వాడు ఏం చేస్తే మీరు అది చేయండి అని కూడా కాదు. ఇట్ ఈస్ జస్ట్ 3 అవర్ ఎంటర్టైన్మెంట్. జస్ట్ కమ్, గెట్ ఇన్ టు హిస్ వరల్డ్. వాడు చేసేవి వాడితో పాటు ప్రయాణించి వాడిని తిట్టుకోండి, వాడిని మెచ్చుకోండి, బట్ వాడితో ట్రావెల్ అవ్వాలని ఉద్దేశంతో క్యారెక్టర్ చేశాం. సో ఆ రిస్క్ అనేది ఏమో అనిపించింది మాకు. ఆర్టిస్ట్గా మీరు అన్ని ప్రూవ్ చేసుకున్నారు ఆర్టిస్ట్గా, అలాగే డాన్సింగ్లో కూడా ఒక చరణ్ లాగా బండి లాగా ప్రూవ్ చేసుకోలేదు అని ఏ రోజు ఫీల్ అవ్వలేదు మీరు? లేదండి. వరుణ్ గారు ఇక్కడ సార్. అయితే ఇంతకుముందు ట్రైలర్ మాత్రం చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అయితే ఇంకో కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మీ ఫస్ట్ యానివర్సరీ కూడా.
థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం లావణ్య గారు ఒకటి చెప్పారు, వరుణ్కి కొంచెం ఓసిడి ఉందని చెప్పి. దీంట్లో చూస్తే ఏంటంటే ఒక దగ్గర బ్లడ్ పడింది, ఒక దగ్గర స్వెట్ ఇదంతా రకరకాలుగా ఉంది కదా, మరి ఒక బీయింగ్ ఓసిడి పర్సన్ కింద ఇదంతా ఎలా చేశారు? అండ్ ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయడానికి మీకు మేజర్ ఛాలెంజెస్ అంటే ఏంటి? అంత హై లెవెల్ ఓసిడి కాదండి, జస్ట్ ఇంట్లో ఇంట్లో చుట్టుపక్కల శుభ్రంగా పెట్టుకుంటాను అంతే, నాట్ దట్ ఎక్స్ట్రీమ్ లెవెల్. సెట్లోకి వచ్చినప్పటికీ ఇట్ ఈస్ నాట్ మీ, ఇక ఆ క్యారెక్టర్ కాబట్టి అది ఆ క్యారెక్టర్ డర్టీగా ఉంటే అలాగే ఉంటాం అనమాట. హర్డిల్స్ అంటూ ఏం లేదు, ఆనెస్ట్లీ ఐ థరోలీ ఎంజాయిడ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే ఛాలెంజెస్ సార్, అంటే ఒక బాడీ మెయింటెనెన్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ కానీ ఎవ్రీథింగ్, ఒక అంతా కూడా ఒక రెట్రో లుక్లో ఉండాలి, అది క్యారీ చేయాలి. సీ వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ టీమ్, లైక్ సే మా ఆర్ట్ డైరెక్టర్ కానీ, మా డిఓపి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆల్ ఆఫ్ దెమ్ అందరూ సమకృషితోనే ఇది జరిగింది. నాకు దానివల్లే చాలా ఈజీగా అయిపోయింది. నేను వచ్చి డ్రెస్ బాగుంది బాగాలేదు, మేకప్ బాగుంది బాగాలేదు, ప్రాసెస్టిక్ బాగుంది బాగాలేదు చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎవ్రీ వన్ డిడ్ ద జాబ్ వెరీ వెల్. సో ఆ కంబైన్డ్ ఎఫర్ట్ వల్ల ప్రెషర్ వాజ్ నాట్ ఎంటైర్లీ ఆన్ మీ. నా వర్క్ ఏంటంటే నేను వచ్చాను, హ్యాంగర్ కొన్న షర్టో సూటో వేసుకున్నాను, మేకప్ చేయించుకున్నాను, వెళ్ళాను, పేపర్ మీద ఉన్న డైలాగ్ ఆయన నేను డిస్కస్ చేసుకున్నట్టు, ఆయనకు నచ్చినట్టు, ఒకటి కాదంటే రెండు సార్లు, రెండు కాదంటే మూడు సార్లు అది ఇచ్చి, మన ఫైనల్గా మాకు విజన్ ఎలా ఉంది ఆయన మైండ్లో దాన్ని మనం యాక్షన్కి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ట్రై చేసి చేసాం. కరణ్ కుమార్ గారు, అయితే యాక్చువల్గా పాన్ ఇండియా ఫిల్మ్స్ అంటే రెండు పారామీటర్స్ ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఫస్ట్ ఏంటంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయడం, దాంట్లో మీరు 100% సక్సెస్ అయ్యారని చెప్పి ట్రైలర్ చెప్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక యూనివర్సల్ పాయింట్, అంటే అందరికీ అప్పీల్ అయ్యే పాయింట్ ఒకటి తీసుకోవడం. సో మరి దీంట్లో ఉన్న మీరు తీసుకున్న కోర్ పాయింట్ అనేది అందరికీ అప్పీల్ అవుద్దా, యూనివర్సల్ పాయింటా అది, లేకపోతే మనందరికీ నిద్రాణంగా అంటే లోపల ఒక కోరిక ఉంటుంది ఏంటంటే వాట్ ఈజ్ నెక్స్ట్, నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది, ఆకలి ఉంటుంది. ఆకలి అంటే నేను చెప్పిన మామూలు ఆకలి, ఆకలి అంటే కెరీర్ మీద ఆకలి ఉండొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఏం అచీవ్ చేస్తామని ఆకలి ఉండొచ్చు, ఆకలి ఉండొచ్చు సార్, అదొకటి. ర్యాగ్స్ టు రిచెస్, డబ్బు, ప్రేమ, పవర్, ఈ నాలుగు ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు ఏవైనా సరే యూనివర్సల్ అప్పీల్ ఉంటాయని నమ్ముతాను. సో ఈ నాలుగు ఇందులో ఉన్నాయి. వరుణ్ గారు, మీనాక్షి గారు, అంటే మీరు లాస్ట్ టైం ఇప్పుడు ఈ చూసుకుంటే లక్కీ భాస్కర్ అది హిట్, అంటే ఈ డబ్బు చుట్టూ తిరిగింది, మీ హీరో కూడా అదే సేమ్ ఇంతకుముందు ఎవరు అడిగినట్టుగానే. అయితే మరి ఒకే టైంలో రెండు క్యారెక్టర్స్ మీ దగ్గర వచ్చినప్పుడు సిమిలారిటీస్ ఉన్నాయి రెండు క్యారెక్టర్స్ మధ్య అన్నప్పుడు, మీరు యాక్సెప్ట్ చేయడానికి మరి దీంట్లో కొత్తగా మీకు నచ్చిన స్పెషల్ ఎలిమెంట్ ఏంటి, దాన్ని అపార్ట్ చేసుకుంటూ ఇది నచ్చిందని చెప్పడానికి? అంటే ఇఫ్ దే వర్ సేమ్ క్యారెక్టర్స్ ఆర్ సేమ్ ఫిల్మ్ లైన్స్ ఐ వుడ్ హావ్ ఆబ్వియస్లీ సెడ్ నో టు ఇట్, బట్ బికాస్ దే ఆర్ సో డిఫరెంట్ ఇట్స్ లైక్ హౌ రొమాంటిక్ మూవీస్ విల్ హ్యావ్ రొమాన్స్, కానీ ఇట్స్ నాట్ ఆల్ సేమ్ కదా, ఎవ్రీ క్యారెక్టర్ విల్ బి డిఫరెంట్, దేర్ ఓన్ స్టోరీ విల్ బి డిఫరెంట్, హౌ దే మీట్, హౌ దాట్ హ్యాపెన్స్, ది సేమ్ వే దిస్ ఈస్ దాట్ పాయింట్, మనీ ఈస్ ద పాయింట్, కానీ ద స్టోరీస్ ఆర్ చాలా డిఫరెంట్ అండ్ దెర్ ఇస్ నో సిమిలారిటీ వాట్స్ ఎవర్. అండ్ కమింగ్ టు ద క్యారెక్టర్, ఇట్ వాజ్ సచ్ అ స్పెషల్ టైం, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నాకు నా చేసిన ఫిల్మ్స్లో దట్ ఐమ్ getting to do something like this, oka vintage laga characterization, be it your outfits to how you dress up, hair, makeup, anni, everything was so different. So idi oka first time you will see me in that getup, and I think for me the only point is to be a part of great films, like he also said, to do as many good films as possible, to keep working and improving as an actor and to keep entertaining audiences. So idi na goal, and as long as I keep getting good scripts with good writers and good directors coming in, I think I'm sure to keep doing that for as long as I can. వరుణ్ గారు, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో ట్రైలర్ అండ్ అన్నీ చాలా బాగున్నాయి, అందరూ కూడా ఎక్కువగా మీ రెట్రో లుక్కి ఫిదా అయిపోయారు. సో ఫిదా కూడా మీ సినిమా బై ద వే. సో అయితే మీకు బాగా నచ్చిన లుక్ ఏంటి? చాలా వరకు ఏ వల్ల హెల్ప్ అయిపోయింది, లుక్స్ అన్నీ చూపించారన్నారు కదా, అన్ని చేంజ్ ఓవర్స్లో మీకు బాగా నచ్చిన లుక్ ఏంటి? నాకు అన్నీ ఇష్టం అండి, నా సినిమా నేను చేసిన కాబట్టి. బట్ స్పెసిఫిక్గా ఐ థింక్ మూవీలో ఓల్డ్ 50 ఇయర్ ఏజ్ గ్రూప్లో చేసిన రోల్ విల్ ఐ థింక్ విల్ స్టాండ్ అవుట్ బికాస్ ఇట్స్ వెరీ డిఫరెంట్. ముందు ఏంటంటే మీరు వేరే టైం ఫ్రేమ్ అయినా వేరే క్యారెక్టర్స్ అయినా యూ సా మీ ఇన్ దట్ స్పేస్, సో దిస్ ఇస్ గోయింగ్ టు బి సంథింగ్ మోర్ ఎక్సైటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్
లాస్ట్ క్వశ్చన్, అందుకనే మైక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ లక్కీ భాస్కర్. అండ్ వింటేజ్ లుక్ అనగానే ఇప్పుడు సారీ రెట్రో లుక్ అనగానే వింటేజ్ లుక్ అనగానే మీనాక్షి గారి పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది, ఎందుకంటే ఆల్ ద లుక్స్ యు ఆర్ ట్రయింగ్ ఈజ్ వెరీ గుడ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పటిదాకా మీరు స్ట్రైట్ అవే తెలుగు డబ్బింగ్ ఏమైనా చేశారా? చెయ్యకపోతే వెన్ యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్? బికాస్ మీ మూవీస్ అన్ని తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి కాబట్టి, వెన్ యు ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్? ఒకవేళ చేస్తుంటే ఏంటి? డెఫినెట్గా ఐ వాంటెడ్ టు డబ్ ఫర్ దిస్ అండ్ లక్కీ భాస్కర్ కూడా, కానీ నాకు ఆల్రెడీ ప్రయర్ కమిట్మెంట్స్ ఉన్నాయి, సో ఐ హ్యాడ్ టు గో ఫర్ దేర్ షూట్, సో ఐ కుడ్ నాట్ గివ్ టైమ్. కానీ ఐ థింక్ నెక్స్ట్ ఫిల్మ్ నుంచి ఐ ప్రాబబ్లీ బీ స్టార్టింగ్ ఇట్, సో సూన్. వరుణ్ గారు, థ్యాంక్ యూ. వరుణ్ గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అన్నీ చాలా బాగుంది. అంటే మీ పర్సనల్గా అండ్ మీకు సంబంధించిన వరకు మీ ఫ్యామిలీలో బెస్ట్ క్రిటిక్ ఎవరంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీది ఒక పోస్టర్ కానీ, ఒక ట్రైలర్ కానీ, ఒక సినిమా కానీ రిలీజ్ అయినప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడి ఇంకా దాని మీద కొంచెం జాగ్రత్తలు చెప్పే, నాకు మీ పర్సనల్గా సంబంధించిన వరకు బెస్ట్ క్రిటిక్ అంటే ఎవరి పేరు చెప్తారు? అంటే యాక్టర్స్లో మా పెద్దనాన్న గారే అండి. అంటే నాకు ఫస్ట్ సినిమా అయిన తర్వాత కూడా, అంటే ఆయనకి సమయం సందర్భం ఆయనకి బాగా తెలుసు. సో రిలీజ్ అయిన వెంటనే పిలిచేసి వాడే వాయించేయకుండా తర్వాత పిలిచి అప్పుడప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆయన ప్రతిసారి ఇస్తూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు. అండ్ హీఈస్ బిన్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ బెస్ట్ క్రిటిక్ ఇన్ అవర్ ఫ్యామిలీ ఫర్ అస్. కరుణ్ కుమార్ గారు, హై. డైరెక్టర్ గారు, హై. దిస్ ఇస్ కౌసల్య. సో ఇలాంటి మూవీస్ యాక్చువల్లీ నాకు ఇందాక గాడ్ ఫాదర్ అన్నారు, నాకు స్కార్ ఫేస్ గుర్తొచ్చింది, ఆల్పచినోస్. సూపర్ వరుణ్ గారు, యువర్ లుక్ అండ్ ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్. అండ్ సో ఇలాంటి మూవీస్ రైస్ వెన్ ద ర్యాగ్స్ టు రిచెస్కి వెళ్ళినప్పుడు యూ గ్లామరైజ్ ద హీరో రోల్, యునో యాంటీ హీరోని గ్లామరైజ్ చేస్తారు. బట్ వెన్ యూ వాంట్ టు షో ద ఫాల్, ఇట్స్ ఐదర్ డల్ ఆర్ ఫాస్ట్ పేస్ వెళ్ళిపోతుంది, అసలు రిజిస్టర్ అవ్వదు ద ఆడియన్స్లో. యునో ద ఫాల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ వెన్ యూ సే ద స్టోరీ స్టోరీస్ లైక్ దీస్, రైట్? సో హౌ మీరేం కేర్ తీసుకున్నారు అలాంటి యునో పాజిటివ్ నోషన్ని క్రియేట్ చేయడానికి స్టోరీలో? నేను ఇప్పుడు మీరు చెప్పింది ఏది ఇందులో చేయలే, అంటే అది గ్లోరిఫై చేయలేదు, అట్ ద సేమ్ టైం ఫాల్ని ఫాస్ట్ పేస్ చేయలేదు. మీరు మొత్తం చెప్పిందంటే నేను ఒక ట్యాగ్ పిస్తాను, స్కార్ఫేస్. అది నాకు కూడా చాలా ఇష్టమైన సినిమా కాబట్టి, మార్టిన్ స్కార్సెస్ సినిమాలన్నీ కూడా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా దాన్ని అయితే నేను ఏకీపిస్తాను. ఆ లుక్కో లేకపోతే ఏమైనా సీన్స్లోనో లేకపోతే ఇంకొక ఆ వరల్డ్ క్రియేట్ చేయడంలోనో ఆ సినిమా నాకు హెల్ప్ చేసి ఉండొచ్చు. మిగతా అంటే గ్లోరిఫై చేయడం అంటే లేదు, ఒక క్యారెక్టర్ని చెప్తున్నాం మనం. ఆ క్యారెక్టర్ ఏం బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ గ్రోత్ ఏంటి, దానికి ఏం జరిగింది, అదే చెప్పాను నేను. గ్లోరిఫై అంటే థ్యాంక్ యూ సో మచ్ మీడియా. గ్లోరిఫై అంటే ఐ మీన్ ఆ క్యారెక్టర్స్ బిల్డప్ చేసేటప్పుడు యూ గివ్ పంచ్ డైలాగ్స్, యునో ఆ టైంలో పంచ్ డైలాగ్స్, యూనో అర్పించే డైలాగ్స్ అన్నీ ఉంటాయి. బట్ వెన్ యూ షో ద ఫాల్, యూనో చాలా స్లోగా, యూనో పంచ్ డైలాగ్స్ ఉండవు. ది స్క్రీన్ ప్లే ఆనెస్ట్లీ స్లో డౌన్ లాగా ఏం చేయలేదు, ఎఫెక్ట్ అంటే వీ హ్యావ్ లెస్ స్పేస్ ఫర్ ఈచ్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ వాసుది. సో ఎఫెక్టివ్గా ఆ స్పేస్లో అర్థమయ్యేటట్టు, ఎఫెక్టివ్గా ఉండేటట్టే ఈ సినిమాలో ఆయన స్క్రీన్ ప్లే రాయడం జరిగింది. సో యాజ్ యూ సే, గ్లోరిఫికేషన్ అనేది జస్ట్ ఆ గ్రోత్ అప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ దట్ స్పేస్, బట్ ద ఫాల్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బీ ఇంపాక్ట్ఫుల్ అండ్ వెరీ ఎమోషనల్. వీఆర్ రన్నింగ్ లేట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఎస్, ఇప్పుడు మట్కా జర్నీని తెలుసుకున్నారు ఆ క్వశ్చన్స్ ద్వారా. వాసు జర్నీని తెలుసుకోవాలంటే సేవ్ ద డేట్ 14th November అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అప్పటి వరకు ట్రైలర్ని సెలబ్రేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ద ఫెంటాస్టిక్ పవర్ఫుల్ ట్రైలర్కి. అండ్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా, ఎందుకంటే 14th బ్లాక్ బస్టర్ సక్సెస్ని మీరు అందరూ విట్నెస్ చేయబోతున్నారు. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.